రాత్రి ప్రయాణం చేయాలి. దీనికి ఉన్న ఇంపార్టెన్స్ రీచ్ అయ్యిందంటే తప్పనిసరిగా పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి వచ్చి రెండు రోజులు కూడా పార్టిసిపేట్ చేసి ఆ పిల్లల్లో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని ఆనందాన్ని కాసేపు షేర్ చేసుకుని దీనికి కూడా డ్యాన్స్ చేసి ఆ రిలాక్స్ అయ్యి మళ్ళీ రీఛార్జ్ అయ్యి మళ్ళీ తిరుపతి వెళ్ళడం అనేది జరిగింది. పిల్లలు నేను చెప్పినట్టుగా వాళ్ళ మైండ్ ప్రింట్ చాలా బలంగా పడింది. మీరు కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ మీ బాల్యంలో జరిగిన సంఘటన వాళ్ళకి ఇప్పటికి గుర్తుంది. ఆ మాటకు వస్తే పార్కింగ్ సార్ రాకపోతే మరణించే వరకు కూడా గుర్తుంటాయి. ఎక్కువ బాగా ఒక వ్యక్తి జీవితంలో జరిగేటువంటి సంఘటనలు బలంగా నాటుకుపోయేటువంటి వయసు ఏంటంటే ఆ బాల్యం. ఇంకా 4-5 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలు ఆ రకమైనటువంటి ఇంప్రింట్ బలంగా పడుతుంది. అందులోనూ ఇప్పుడున్న కాలానికి బాలోత్సవం అనేది అవసరం. ఎందుకనంటే విద్యా వ్యవస్థలో వచ్చినటువంటి మార్పులు కానీ, తల్లిదండ్రుల ఆలోచన విధానంలో వచ్చినటువంటి మార్పు కానీ, సమాజ ఆలోచనలో వచ్చినటువంటి మార్పు కానీ అన్ని చూస్తే మనం ప్రస్తుతం నివసిస్తున్నటువంటి సమాజం కమర్షియల్ సమాజంలో నివసిస్తాము. అంటే వ్యాపార సమాజంలో నివసిస్తాము, దోపిడీ సమాజంలో నివసిస్తాము. అంటే ప్రతిదీ వ్యాపారం అయిపోయింది, చదువు వ్యాపారం అయిపోయింది, వైద్య వ్యాపారం అయిపోయింది, చివరికి మానవీయులు కూడా వ్యాపారం అయిపోయింది. సమాజం కోసం ఆలోచించేటువంటి వాళ్ళు, సమాజ ప్రయోజనాల గురించి మాట్లాడేవాళ్ళు, పనిచేసేవాళ్ళ సంఖ్య గణనీయంగా పడిపోతూ వచ్చింది. రాజమండ్రి లాంటి చోట ఒక మంచి కార్యక్రమం ఇలాంటివి తీసుకుని మన జనంలోకి వెళ్తే ఇంకా తక్కువ మందితో నిర్వహించాల్సి రావడం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరు ఒకసారి ఆలోచించండి. లాభం మన వైపు నుంచి ఉందా, నిర్వాహకుల వైపు నుంచి, లేదంటే అవతల వైపు నుంచి ఉందా అనేటువంటిది పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం. అయితే అది నిర్వహణలో పాల్గొన్న వాళ్ళు మాత్రం ఒక్కొక్కళ్ళు 3-4 చేసే పని చేశారు, అది వాస్తవం. ఎందుకంటే భారం పడుతుంది ఆటోమేటిక్గా, ఒక 100 మంది చేయాల్సిన పనిని ఒక 30-40 మంది చేస్తే అది ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందే. ఎందుకంటే వర్క్ తగ్గదు కదా, మీకు మెన్ ఎంత ఉన్నా ఇప్పుడు ఒక టీచరు మాట 50 మంది చెప్పే పాఠం అదే, 10 మంది ఉన్నా చెప్పే పాఠం అదే. 10 మందికి ఏమో నాశరకం గారు, 50 మందికి ఏమో నాణ్యం గారు పాఠం చెప్పే టీచర్ ఇది అంతే. ఆ పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చారు, కరెక్ట్ కాలిక్యులేషన్ మరి 7 వేలు చాలా పెద్ద సంఖ్యలు. చాలా పెద్ద సంఖ్యలో రావడం కాదు, ఒక పేరెంట్స్ కూడా ఎన్రోల్ కాని వాళ్ళు నా దగ్గరికి వచ్చి సార్ మా పేరు పంపలేదు టీచర్లు, మేము ఇప్పుడు మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తాం అంటున్నారు చేయించండి సార్ అని అడిగారు. నేను ఏదో రికమెండ్ చేసేప్పుడు చేశాను కదా తెలియదు కానీ, అంటే నా రికమెండేషన్ ఇక్కడ పనికి వచ్చిందో లేదు తెలియదు కానీ ఎవరికి ఎవరికో అప్ చెప్పాను, ఎవరికో మన లేడీ కామ్రేడ్ ఎవరికో అప్ చెప్పి కూర్చు కూడా వెళ్ళినాయి ఎవరికో అప్ చెప్పు ఎంటర్ చేయించాను అమ్మా అమ్మా మరి ఒక్కడో ఏదో తెలియదు. అంటే ఒక చిన్న గ్రూప్ అయినా ఒక పెద్ద కార్యక్రమాన్ని బుధ నేర్చుకుని నేను సక్సెస్ చేశాం. దీని మీద నాకు తెలిసి 2 రకాల చర్చ జరుగుతుంది ఎప్పుడు, దాంట్లో ఒకటే పాజిటివ్ చర్చ ఉంటుంది, 2వది నెగిటివ్ చర్చ ఉంటుంది. రెండు మన అధ్యక్షులు తిరుమల రావు గారు వస్తా ఉన్నారు, దేశ మీదకి ఆహ్వానిస్తాను.